ఓ 50 కోట్ల సంవత్సరాల క్రితం మనం నివసించే భూమిపై ఓ ఉపద్రవం ముంచుకొచ్చిందట. అది అలాంటి ఇలాంటి ఉపద్రవం కాదు, ప్రాణం నిలవడానికి అత్యవసరమైన ఆక్సిజన్ ను ఎవరో పీల్చేసినట్టుగా సంపూర్ణంగా ఆవిరైపోయిందట. దాంతో భూమిపై అప్పటి వరకు ఉన్న జీవరాశులన్నీ నాశనమైపోయాయని పరిశోధకులు శిలాజాల పరిశోధనతో తేల్చారు. దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై ఆక్సిజన్ ఉన్నట్టుండి ఎవరో పీల్చేసినట్లుగా సంపూర్ణంగా ఆవిరైపోయింది. దాంతో చాలా జీవరాశులు ఉన్నపళంగా కళ్ళు తేలేశాయి. అవి వాటి ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఫలితంగా పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు కారణమై ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇంతకీ అంతటి ఆక్సిజన్ ఒక్కసారిగా ఎలా మాయమైపోయింది? అదో అంత చిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. అయితే జరిగిన ఘటన 50 కోట్ల ఏళ్ల క్రితం నాటిది కాబట్టి ఇందుకు ఫలానా సంఘటనే కారణమని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. అయితే అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల వల్లనే జరిగి ఉండొచ్చని పరిశోధక బృందం అభిప్రాయంగా చెబుతున్నారు. అగ్నిపర్వతాల పేలుడు, భూఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటి వాటి వల్ల భూమిపై ఆక్సిజన్ బాగా తగ్గిపోవడమో, అసలు లేకుండా పోవడమో జరిగి ఉంటుందని అధ్యయనానికి సారథ్యం వహించిన వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకులు స్కాట్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు భూగోళాన్ని వేధిస్తున్న గ్లోబల్ వార్మింగ్ వంటివి కూడా భవిష్యత్తులో ఆక్సిజన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇదిలాగే కొనసాగితే మరో సామూహిక జీవహననం దగ్గరలోనే ఉందని వారు హెచ్చరించారు. భూమి ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలైందని అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో అసలు భూమి వాతావరణంలో ఆక్సిజన్ అన్నదే లేదని పరిశోధనలో చెబుతున్నాయి. కానీ 2.43 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏదో జరిగింది. అది విశ్వాంతరాల నుంచి వచ్చిన గ్రహశకలాలు కావచ్చు, లేదా భూ అంతర్భాగంలో అసాధారణ మార్పులైనా కావచ్చు. ఏదో జరిగింది. ఆ కారణంగా భూ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడం ప్రారంభమయ్యాయి. అయితే అలా పెరగడం మళ్లీ తగ్గడం లాంటి అసాధారణ వాతావరణ మార్పులు సంభవించాయి. హిమయుగం లాంటిది జరిగి మొత్తం భూమిని మంచు కప్పేసి ఉండొచ్చు. ఏదో ఇలాంటి కారణం వల్ల ఆక్సిజన్ హెచ్చుతగ్గులో మార్పులు జరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ 100 మిలియన్ సంవత్సరాల నుంచి మాత్రం భూమిపై నికరంగా ఆక్సిజన్ ఉండడం మొదలైంది. అంటార్కిటికా ప్రాంతంలో ఆక్సిజన్ తయారవడం ప్రారంభించింది. శిలల్లో బందీ అయిన రసాయన గుర్తులను పరిశీలించగా ఆ సమయంలో ఆక్సిజన్ ఉండడం అన్నది సాధారణంగా మారింది. నిజానికి ఆక్సిజన్ లేనిదే జీవం ఉండే అవకాశం లేదు. ఏదో రూపంలో ఎక్కడో అక్కడ ఆక్సిజన్ ఉన్నందువల్లే జీవజాతులు మనుగడ సాధించాయి. ఆక్సిజన్ తయారు కావడం అనేది బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది. ఫోటోసింథసిస్ విధానంలో బ్యాక్టీరియా శక్తిని సంపాదించుకుంటుంది. ఫోటోసింథసిస్ ప్రక్రియ బై ప్రోడక్ట్ గా ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది. భూమిపై నిలిచిన సయాను బ్యాక్టీరియా కారణంగా గ్రహంపై ఆక్సిజన్ స్వయం జనితంగా రూపొందుతుంది. ఈ విషయాలన్నీ సముద్రపు అట్టడుగున ఉండే శిలలు, ఎత్తైన కొండల దిగువ భాగంలో పేరుకుపోయిన రాళ్లలో త్రవ్వకాల ద్వారా బయటపడ్డాయి. ఈ రాళ్లలో ఆక్సిజన్ మాత్రమే కాదు, గంధకం ఐసోటోపులు కూడా కనిపించాయి. ఆక్సిజన్ స్పైక్స్ వల్ల గంధకం ఐసోటోపులు మాయమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణ ఆఫ్రికాలోని శిలలు, మెరైన్ రాక్స్ పైన కూడా పరిశోధకులు తమ దృష్టి నిలిపి చేసిన పరిశీలనలతో 2.2 బిలియన్ సంవత్సరాల క్రితం మరోసారి భూమిపై ఆక్సిజన్ ఒక్కసారిగా మాయమైపోయినట్టు గుర్తించారు. ఏదో వాత వీటన్నిటినీ కలిపి చూస్తే నేడు మనం చేస్తున్న గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు కూడా భూమిపై అలాంటి మార్పేమైనా తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం భూగోళం అనుభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.